దెయ్యం పట్టిందా? అతను వదిలిస్తానంటాడు. ఏదైనా రోగంతో బాధపడుతున్నారా? అతని దగ్గరకు వెళ్తే రోగం ఇక ఖతమేనని నమ్మిస్తాడు. ఆర్థిక ఇబ్బందులైనా అక్రమ సంబంధాలైనా తానున్నానంటాడు ఆ మాయగాడు. ప్రేయర్ పేరుతో మోసం చేయడం అతని నైజం. ప్రార్థనల కోసం వచ్చిన వారిని చితక్కొట్టడం అతనికి ఒక సరదా. ఆ పాస్టర్ అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. మారేడ్పల్లికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి విజయ్ కుమార్ కొన్ని రోజులుగా ఆర్థికంగా ఇబ్బందులుండటంతో సికింద్రాబాద్ కు చెందిన క్రిస్టియన్ మత ప్రబోధకుడు శాంసన్ ను ఆశ్రయించాడు. తన కష్టాలను తీరుస్తానంటూ నమ్మబలికించాడు శాంసన్. ప్రత్యేక ప్రార్థనల పేరిట వచ్చిన ప్రతిసారి నోట్లో ఆయిల్ స్ప్రే చేయసాగాడు. దీంతో స్పృహ కోల్పోయిన విజయ్ ముఖంపై కొట్టడం, వీపుపై గుద్దడం, చెంపలు పగలగొట్టడం లాంటివి చేశాడు. సుమారు 6 నెలలుగా ఇదే తంతు. శాంసన్ చేతిలో దెబ్బలు తిన్నా జీవితంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు విజయ్. శాంసన్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణ చేపట్టిన జడ్జి నిందితుడు శాంసన్ కు 14 రోజులు రిమాండ్ విధించారు. కోర్టుకు హాజరైన శాంసన్ తనపై ఫిర్యాదు చేసిన మహిళల ఫోటోలు తీయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు. విజయ్ ఒక్కడినే కాదు, ఇలా అనేక మంది మహిళలను ప్రార్థనల పేరుతో వారిపై పిడిగుద్దులు గుడ్డడం, వారిని శారీరకంగా హింసించడం చేస్తున్నాడు మాయగాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే సికింద్రాబాద్ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే మొన్న ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి సంబంధించిన ఇదే ఇలాంటి కేసే పునరావృతం కాకుండా మళ్ళా విధంగా ఈరోజు సికింద్రాబాద్ ఒక కేసులో వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. పాస్టర్లు మటుకం అమాయక ప్రజలను మటుకం భయపెట్టి తర్వాత వాళ్ళని భయభ్రాంతులకు చేసి వాళ్ళని పూర్తిగా ఆరోగ్యం నయం చేస్తామని చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి మొత్తం వారిని మటుకం లోపరుచుకునే విధంగా చూస్తున్నట్లయితే, మనం ఇప్పుడు చూసుకున్న విజువల్ లో చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ సంబంధించిన ఒక పాస్టర్ మటుకం ఏదైతే మానసికంగా ఆరోగ్య పరిస్థితి బాగాలేదో వాళ్ళని మటుకం లోపరుచుకొని తర్వాత నానా ఇబ్బందులుగా పెడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే దానికి సంబంధించి మీకు ఏదైనా దయ్యం పట్టినా కానీ తర్వాత ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా తర్వాత రోగం మాయం చేయాలంటే ఖచ్చితంగా మా దగ్గరికి రావాలంటే అని చెప్పి కూడా అటు పాస్టర్ మటుకం పబ్లిసిటీ కూడా చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు అయితే ఏదైతే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా మా దగ్గరకు వస్తే ప్రార్థనలు చేస్తాను, తర్వాత దానికి కావాల్సిన నియమ నిబంధనలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పడు ఒక ప్రేయర్ ద్వారా మొత్తం దాన్ని పోగొడతామని చెప్పి మాయమాటలు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇల్లు ఆర్థిక పరిస్థితితో పాటు ఇంట్లో ఏదైనా సరిగలేని పరిస్థితిలో ఇల్లు అమ్ముకోవడం కానీ తర్వాత ఇల్లు కొనుక్కోవాలి కానీ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో మీ ఇంట్లో మటుకు ఎన్నో దుష్ట శక్తులు ఉన్నాయి కాబట్టి ఇలా జరుగుతుందని చెప్పి ఎన్నో మాయమాటలు కూడా చెప్పడం తెలుస్తుంది. అయితే ఇలాంటికి సంబంధించిన విజయ్ అనే ఒక బాధితుడు మటుకు ఈ రోజు పోలీస్ స్టేషన్ కు మెట్లు ఎక్కడం జరిగింది. అయితే ఖచ్చితంగా తనకు న్యాయం చేయాలని చెప్పి ఇటు పోలీసులను ఆశ్రయించగా గోపాలాపురం పోలీస్ స్టేషన్ పోలీసులు మటుకు కేసు నమోదు చేసుకుని ఆ పాస్టర్ మటుకు
అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో ఎన్నో కేసులు కూడా పాస్టర్ పై ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పాస్టర్ మటుకు అమాయక ప్రజలను మభ్య పెట్టి తర్వాత పైసలు వసూలు కూడా చేస్తున్నట్లు కూడా అట్లు చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేసే వస్తుత తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే పాస్టర్ మటుకు 14 రోజుల పాటు రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే అమ్మాయిల వెకిలి చేష్టలు కానీ తర్వాత మానసిక రోగులను దృష్టిలో పెట్టుకుని పాస్టర్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి కూడా అటు బాధితుడు అయితే పోలీసులు అక్కడైతే ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఆడపిల్లలు వాళ్ళ వెనుకలు వస్తారు. ఒక ఆటో డ్రైవర్ అని కుమార్ అని ఉంటారు, అతనే వీళ్ళందరినీ తీసుకొని వస్తూ, వీళ్ళు ఎప్పుడు వస్తారంటే అర్ధరాత్రి టైంలోనే వస్తారు, డే టైంలో రారు, రాత్రి 12-1 తర్వాత వస్తారు. అయితే వీళ్ళు ఏంటంటే ఇంకా అవకాశాన్ని బట్టి దాన్ని బట్టి చూస్తూ మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ముందుకు రావట్లేదు, బట్టలు ఇవ్వమంటే ఇవ్వలేరు, వాళ్ళ వాయిస్ రికార్డు ఉంది, కొంతమంది చెప్పలేకపోతున్నారు, కొన్ని వాళ్ళ జీవితాన్ని కూడా పాడు చేశారంట, కొంతమంది పెళ్లిళ్ళైంది, కొంతమంది పెళ్లి కాలేదో కాని వాళ్ళు ఉన్నారు, ఏమైనా చేస్తే మాకు అదైపోతుందని. ఇంకా బట్టలు ఇవ్వాలి, మీకు మొత్తము ఆ దురాత్మలు అనేటివి పోవాలంటే మీరు మొత్తము నగ్నంగా ఉండాలని చెప్పేసి వీళ్ళ దగ్గర ఉన్న కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ముందుగా చెప్తారు బాడీ మసాజ్ చేయడము, ఆయిల్ వేసి మొత్తం తొక్కాలి అని చెప్పేసి అనడము, అసలు ఒంటి పని ఏది నూరుకోవులు ఉండవండి. వేరే వాళ్ళ ఇక ఆ విషయాలు కొందరు చెప్పుకోలేకపోతున్నారు, ఎందుకంటే చెప్తే ఇతను మమ్మల్ని చంపేస్తాడేమో అని చెప్పేసి భయపడి అదైపోయారు. అదే రీతిగా నన్ను ఈ ఆయిల్ వేసి ఇలా బంధించి కొట్టడం చేసిన తర్వాత ఇవేంటి వాళ్ళు నిజమని నమ్ముకొని ఆయన చెప్పి మీ ప్లాట్ అమ్మేసేయాలి మీరు చనిపోతారు అన్నప్పుడు నేను చెంగిచెర్లలో ఉన్న ప్లాట్ను అమ్మేసి ఆ డబ్బులు నా దగ్గర పెట్టండి, నేను మళ్ళీ మీకు తర్వాత చెంగిచెర్లలో రేకుల రూమ్ ఉండే సార్ ఇల్లు అది అమ్మిపించాడు, అది అమ్మకపోతే మీ భార్య పిల్లలు చనిపోతారు అని చెప్పేసి అనడం వల్ల అది అమ్మాము. అది వచ్చిన డబ్బులు 5.5 లక్షల డబ్బులు తీసుకున్నాడు. తర్వాత నేను ఈఎంఐ కట్టుకుంటా అని చెప్పేసి ఫ్రిడ్జ్, 26,500 సెల్ ఫోను, 35,000 పెట్టి ఫ్రిడ్జ్, 32,000 పెట్టి మంచం పలుపు తీయించుకుండు, 2 TB హార్డ్ డిస్క్ ఇలాంటివి అన్ని లోన్లో తీయించుకున్నాడు. తీయించుకున్న తర్వాత ఆ వస్తువులు ఈ లోకంలో అవందరికీ తెలుసుది కాబట్టి, చర్చిలో కొందరికి తెలుసు కాబట్టి మీ వస్తువులు నువ్వు తీసుకో మీ ఆఫీస్కి వచ్చి ఇచ్చేస్తానని చెప్పేసి ఆఫీస్ దగ్గరకు వస్తే పరువు పోతుందని నేను వద్దంటానని ఆఫీస్కి రాలేదు. ఆ వస్తువులు అనేటి చర్చి దగ్గర బయట పడేశాడు. నమ్మిస్తాడు. ఆర్థిక ఇబ్బందులైనా అక్రమ సంబంధాలైనా తానున్నానంటాడు ఆ మాయగాడు. ప్రేయర్ పేరుతో మోసం చేయడం అతడి నైజం. ప్రార్థనల కోసం వచ్చిన వారిని చితక్కొట్టడం అతనికి ఒక సరదా. ఆ పాస్టర్ అరాచకాలు ఇప్పుడు వెలుగులోకొచ్చాయి. మారేడ్ పల్లికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి విజయ్ కుమార్ కొన్ని రోజులుగా ఆర్థికంగా ఇబ్బందులుండడంతో సికింద్రాబాద్ కు చెందిన క్రిస్టియన్ మత ప్రబోధకుడు శాంసన్ ను ఆశ్రయించాడు. తన కష్టాలను తీరుస్తానంటూ నమ్మబలికించాడు శాంసన్. ప్రత్యేక ప్రార్థనల పేరిట వచ్చిన ప్రతిసారి నోట్లో ఆయిల్ స్ప్రే చేశాడు. దీంతో స్పృహ కోల్పోయిన విజయ్ ముఖంపై కొట్టడం, వీపుపై గుద్దడం, చెంపలు పగలగొట్టడం లాంటివి చేశాడు. సుమారు 6 నెలలుగా ఇదే తంతు. శాంసన్ చేతిలో దెబ్బలు తిన్నా జీవితంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు విజయ్. ఓకే
శాంసన్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణ చేపట్టిన జడ్జి నిందితుడు శాంసన్ కు 14 రోజులు రిమాండ్ విధించారు. కోర్టుకు హాజరైన శాంసన్ తనపై ఫిర్యాదు చేసిన మహిళల ఫోటోలు తీయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు. విజయ్ ఒక్కడనే కాదు, ఇలా అనేక మంది మహిళలను ప్రార్థనల పేరుతో వారిపై పిడిగుద్దులు గుద్దడం, వారిని శారీరకంగా హింసించడం చేస్తున్నాడు మాయగాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. శాంసన్ అంబాలని ప్యారడైజ్ బైక్ సిటీకి వెళ్ళాను. మా చుట్టాలలో ఒక మైక్ బాగలేదంటే అతని దగ్గరికి వెళ్ళినప్పుడు బాగలేదంటే చేత పనులు చేశారు. 16,000 రూపాయలు ఇస్తే మీ ఇంటికి వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 16,000 కట్టాము. ఆ ఊరికి రావడము తలల మీద బాగా ప్రేరాయిలు పోసి కొట్టడం జరిగింది. ప్రేరాయిలు అంటున్నాను నోట్లో పోసి అమ్మాయి స్పృహలు కోల్పోయి పట్టుకోవడం జరిగింది. అది అయిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత అమ్మాయికి చాలా తలనొప్పులు లేవడం, తర్వాత మేము కూడా ఈయన దగ్గరికి ప్రార్థనలోకి వచ్చినప్పుడు నన్ను ఈ శాంసన్ అంబాల కొట్టడము, నోట్లో ఆయిల్ పోసినప్పుడు నాకు ఏం జరిగిందో అది తెలియదు. ఎప్పుడైతే పోసేంతవరకు గుర్తుంటుంది ఆ తర్వాత తల మీద బలంగా కొడతాడు. ఆ కొట్టిన తర్వాత ఇక కడుపులో ఈ తల మీద తొక్కుతుంటుంటారు. అయితే ఈ సాంబ్రాణి అని కొన్ని పొగలేస్తారు. ఆ సాంబ్రాణి పొగలేయడము, వాళ్ళ భార్య కూడా అప్పుడప్పుడు ఇంటికి వచ్చేసి మీ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి, చేత పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి నమ్మించి కళ్ళు మూసుకోవాలని చెప్పేసి అనేవారు. అయితే ఆ ప్రేరాయిలు పోసినప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కానీ కొంతమంది ఆడపిల్లలు వాళ్ళ వెనుకలు వస్తారు. ఒక ఆటో డ్రైవర్ అని కుమార్ అని ఉంటారు, అతనే వీళ్ళందరినీ తీసుకొని వస్తూ, వీళ్ళు ఎప్పుడు వస్తారంటే అర్ధరాత్రి టైంలోనే వస్తారు, డే టైంలో రాదు, రాత్రి 12-1 తర్వాత వస్తారు. అయితే వీళ్ళు ఏంటంటే ఇక అవకాశాన్ని బట్టి దాన్ని బట్టి చూసి మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ముందుకు రావట్లేదు. బట్టలు ఇవ్వమంటే ఇవ్వలేరు, వాళ్ళ వాయిస్ రికార్డు ఉంది. కొంతమంది చెప్పలేకపోతున్నారు, కొన్ని వాళ్ళ జీవితాన్ని కూడా పాడు చేశారంట. కొంతమంది పెళ్ళిళ్ళైంది, కొంతమంది పెళ్ళి కాలేదో కాని వాళ్ళు ఉన్నారు. ఏమైనా చేస్తే మాకు అదైపోతుంది అని ఇంకా బట్టలు ఇప్పాలి, మీకు మొత్తం ఆ దురాత్మలు అనేవి పోవాలంటే మీరు మొత్తం నగ్నంగా ఉండాలని చెప్పేసి వీళ్ళ దగ్గర ఉన్న కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ముందుగా చెప్తారు బాడీ మసాజ్ చేయడము, ఆయిల్ వేసి మొత్తం తొక్కాలి అని చెప్పేసి అనడము. అసలు ఒంటి పైన ఇక ఏది నూనెపోగులు ఉండవండి, వేరే వాళ్ళ ఇక ఆ విషయాలు కొందరు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే చెప్తే ఇతను మమ్మల్ని చంపేస్తాడేమో అని చెప్పేసి భయపడి అదైపోయారు. అదే రీతిగా నన్ను ఈ ఆయిల్ వేసి ఇలా బంధించి కొట్టడం చేసిన తర్వాత ఏంటి వాళ్ళు నిజమని నమ్ముకొని ఆయన చెప్పి మీ ప్లాట్ అమ్మేసేయాలి, మీరు చనిపోతారు అన్నప్పుడు నేను చెంగిచెర్లలో ఉన్న ప్లాట్ను అమ్మేసి ఆ డబ్బులు ఈయన నా దగ్గర పెట్టండి, నేను మళ్ళీ మీకు తర్వాత చెంగిచెర్లలో రేకుల రూమ్ ఉండే సార్ ఇల్లు, అది అమ్మిపించాడు. అది అమ్మకపోతే మీ భార్య పిల్లలు చనిపోతారు అని చెప్పేసి అనడం వల్ల అది అమ్మాము. అది వచ్చిన డబ్బులు 5.5 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. తర్వాత నేను ఈఎంఐ కట్టుకుంటా అని చెప్పేసి ఫ్రిడ్జు, 26,500 సెల్ఫోను, 35,000 పెట్టి ఫ్రిడ్జు, 32,000 పెట్టి మంచం పరుపు తీయించుకుంటూ 2 TB హార్డ్ డిస్క్ ఇలాంటివి అన్ని లోన్లో తీయించుకున్నాడు. తీయించుకున్న తర్వాత ఆ వస్తువులు ఈ లోకంలో అవందరికీ తెలుసుది కాబట్టి, చర్చిలో కొందరు తెలుసు కాబట్టి మీ వస్తువులు నువ్వు తీసుకో, మీ ఆఫీస్కి వచ్చి ఇచ్చేస్తానని చెప్పేసి ఆఫీస్ దగ్గరికి వస్తే పరువు పోతుందని నేను వద్దంటానని ఆఫీస్కి రాలేదు. ఆ వస్తువులు అనేటి చర్చి దగ్గర బయట పడేశాడు. చర్చిలో మైకులు అందరికీ చెప్పాడు ఈ వస్తువులు తీసుకెళ్ళమనని. ఒకరోజు మా సార్ దగ్గరికి ఆడపిల్లల్ని తీసుకొని వచ్చేసి నేను వర్క్ చేస్తున్న ఆఫీస్కి మాస్టర్ ట్యాంక్లోకి వచ్చేసి మా మేనేజింగ్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, గెస్టెడ్ ఆఫీసర్స్కి నా మీద లేనిపోని ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఏడవడం, యాక్షన్ చేసి ఇతను నన్ను పాడు చేశాడని ఒకసారి, వాళ్ళ భార్యను నేను పాడు చేయడానికి వచ్చానని ఒకసారి, బెడ్రూమ్లోకి తాగేసి వచ్చానని ఒకసారి సార్ లేనిపోని నిందని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఆఫీసులలో
అందరికి చెప్పడం జరిగింది. అదే విధంగా బయటకు వచ్చిన తర్వాత అనుచరులు కొట్టడం జరిగింది. తెల్లారి క్షమాపణ కోరుతాను ఆఫీస్కి వచ్చేసి మాట్లాడుతుండగానే ఆయన చేస్తున్న ఇవన్నీ తప్పులు నేను నిరూపిస్తాను, నువ్వు ఎవరు బట్టలు ఇప్పావో వాళ్ళకి ఫోన్ చేస్తాను నువ్వు నిలబడతావా అని అంటే నీకెందుకు నా విషయాలు అని చెప్పేసి లేచి మా సార్ గెస్టెడ్ ఆఫీసర్ అతనితో పాటు ఒక అతను వచ్చాడు శ్రీనివాస్ అని, ఇంకొక పాస్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళందరి ముందు నన్ను కొట్టారు. వండబద్దీలు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి నేను కంప్లైంట్ తీసుకున్న ఇచ్చాం. వండబద్దీలో వాళ్ళు నన్ను కొట్టిన దానికి మహావీర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ఏమైంది ఏదో తెలియగానే పోలీస్ వాళ్ళు తెల్లారి ఇస్తాయని అడిగితే సార్ ఎందుకు వదిలిపెట్టారు సార్ అంటే మీ ఆఫీస్కి పర్సనల్ పని మీద వచ్చి కొట్టాడు కదా, ఇది మీ ఆఫీస్ ఆఫీషియల్ పని మీద రాలేడు కదా అని చెప్పేసి వాళ్ళు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు సార్. నా మీదనే కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు లేనిపోని నిందలు పెట్టి మళ్ళీ షీటింగ్కి పిలవడము మారేడుపల్లికి పిలవడము, కానీ కేవలము ఇక ఎక్కడ పోయినా కానీ మాకు న్యాయం లేదు. లాస్ట్ వీళ్ళ చేతుల్లో చనిపోయినా కానీ ఒక 10 మందన్నా బాగుపడాలని చెప్పేసి నేను వీళ్ళు మా కోర్ట్ అన్నా ఇవన్నా ఏం తెలియదు. కానీ ఈరోజు మేము చనిపోదామని మా భార్య మేము డిసైడ్ చేసుకున్నాం. కానీ కేవలం జడ్జి గారు ఇక్కడ 10th కోర్టులో మారేడుపల్లి ఇక్కడ సికింద్రాబాద్ 10th కోర్టులో జడ్జి గారు దేవుళ్ళలాగా అసలు ఈయన చేసే అబద్ధాలని పసిగట్టి చాలా అసలు జడ్జి గారు న్యాయాన్ని చేయడం జరిగిందండి. అసలైన ఆ దొంగని పట్టుకోవడము ఆయన అరాచకాల గురించి పూర్తిగా తెలుసుకొని ఇక్కడున్న చాలామంది సపోర్ట్ చేసి మాట్లాడడం జరిగిందండి. ఇలాంటి అరాచకాలు ఇంకొకరికి కాకుండా ఇతని విషయాలు చెప్పాలంటే